శ్రీరాస్తు శుభమస్తు ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుండి 28వ తేదీ వరకు మాలధారణ చేసే భక్తులకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ నిర్వాహకులు పీల ప్రేమ్ కిరణ్ జగదీష్ తెలియజేశారు. విశాఖ చినవాలతేర్ దరి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాలధారణ చేసే అయ్యప్ప భవానీ శివమాల వేసే భక్తులకు నగరంలో అనేక సేవా సంస్థలు భిక్ష ఏర్పాటు చేశాయని, అయితే ఈ నెల 4వ తేదీ నుంచి స్వాములు శబరిమల యాత్రకు వెళ్తారనే ఉద్దేశంతో భిక్షను ముగించడం జరిగిందని స్పష్టం చేశారు. అయితే తమ సేవా సంస్థ ద్వారా అన్నదాన కార్యక్రమం యథావిధిగా ఆలయ ప్రాంగణంలో భిక్షకు వచ్చే భక్తులకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. అమ్మవారి ఆలయ చైర్మన్ గంగాదేవి, ప్రవీణ్ కుమార్, నంబూదర్ నాగేశ్వరరావు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. స్వామి, నా పేరు నాగేశ్వరరావు, కనక మహాలక్ష్మి విద్యా సంస్థలకి చైర్మన్గా ఉన్నాను. స్వామి, శ్రీరస్తు శుభమస్తు ధార్మిక సేవా సంస్థ అని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి నాకు అత్యంత సన్నిహితులైన తులసి భాస్కర్ గారు, అలాగే ప్రధాన అర్చకులు ప్రవీణ్ గారు నాకు తెలియచేయడం జరిగింది. అసలు ఏంటి స్వామి దీని యొక్క ఉద్దేశం అంటే, అనేక ప్రాంతంలో అయ్యప్ప స్వామిలకి, భవానీ స్వామిలకి, అందరికీ కూడా మహా అన్నదానం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం. కానీ కొన్ని డేట్ల తర్వాత ముగింపు కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత మనం కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఒక ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం అన్నది నాకు తెలియపరచడం జరిగింది. నేను చెప్పాను, ఇది ఎవరికి వ్యతిరేకంగా కాకుండా కేవలం అయ్యప్ప స్వామిని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి కార్యక్రమంగా మనం ముందుకెళ్ళినట్టయితే మనకి ఎటువంటి విభేదాలు ఏమీ రావు. మనందరం కూడా అయ్యప్ప స్వామి భక్తులమే కాబట్టి మంచి మనసుతో ఏ కార్యక్రమం చేసినా సరే నేనైతే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంతకీ ఎక్కడ అంటే నాకు చాలా ఇష్టమైన ప్లేసు మన కనకమ్మ టెంపుల్ సిబిఐ డౌన్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగిందని. అనేక ప్రాంతాల్లో ఎక్కడెక్కడ రోడ్ల పక్కన కొంచెం అన్ఈజీగా ఉన్న ప్లేస్లో పెడుతున్నారు. ఇక్కడైతే పూర్తిగా సంపూర్ణంగా భక్తులకి, అటు స్వామీలకి, ఇటు అందరికీ కూడా బాగుంటుంది, మంచి ప్లేసు, మంచి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సహకరించిన ఆ టెంపుల్ డైరెక్టర్స్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. కానీ ఈ అవకాశం సాక్షాత్తు అమ్మవారే మీకు ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా, ఎవరి చేత వేలెత్తి చూపించుకోకుండా ఈ కార్యక్రమాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన స్వామిని చెప్పడం జరిగింది. అందుకే చిన్న చిన్న లోటుపాట్లున్నా సరే పాలక మండలి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాల ధరించిన ప్రతి ఒక్క స్వాములకు, భవానీలకు, మాతలకు, అందరికీ మాలాధారణ చేసిన ప్రతి భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది స్వామి. అది ఈ నెల 7వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మన ఓల్డ్ సిబిఐ డౌన్లో ఉన్నటువంటి చినవాల్టర్ కనకమ్మ అమ్మవారి దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. 28వ తారీఖు తర్వాత కూడా ఎవరైనా స్వాములు, భవానీలు కనుక ఉన్నట్టయితే మేము అక్కడి నుంచి కూడా జ్యోతి వరకు కూడా ఏర్పాటు చేసి అన్నదానం ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నాం స్వామి. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేసామంటే, మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈ 5వ తారీఖు 6వ తారీఖుతో అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తున్నాయి స్వామి. చాలామంది స్వాములు, భవానీలు, గోవిందులు, శివయులు అందరూ కూడా భిక్షకి చాలా ఇబ్బంది పడడం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అది మేము చూసి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ సంస్థ ద్వారా ప్రతి స్వామికి ఇక్కడి నుంచి మండల కాలం పాటు అందరికీ అన్నదాన కార్యక్రమం చేయాలి అనేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసి ఈ 7వ తారీఖు నుంచి కూడా మేము అన్నదానం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం స్వామి. దయచేసి స్వాములు, భవానీలు, మాలదానం చేసిన ప్రతి భక్తులు కూడా ఇక్కడ ఓల్డ్ సిబిఐ డౌన్లో ఉన్నటువంటి చినవాల్టర్ కనకమ్మ దేవాలయం, మన త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా స్వామి, ఇక్కడికి వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారని మరీ కోరుకుంటున్నాను. స్వామి శరణం. నా పేరు ప్రవీణ్ కుమార్ నంబూదరి, ఉత్తరాంధ్ర శబరిమల మేల్శాంతి శిలానగర్ అయ్యప్ప స్వామి కూడా చేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, మన రాష్ట్రంలోని అన్ని అన్నదానాలు కూడాను ఈరోజు లేదా రేపు అనే రోజుతోటి ముగుస్తున్నాయి. దీనికి కొనసాగింపుగా శ్రీరస్తు శుభమస్తు ధార్మిక సేవా సంస్థ అనే ఒక సంస్థ ద్వారా ఈ యొక్క అన్నదానాన్ని ఈ నెల మండలకాలం 28వ తారీఖు వరకు కూడాను కొనసాగింపుగా మాల ధరించినటువంటి ప్రతి స్వాములకు కూడాను
అన్నదానం అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలోని స్వాములు అనేవారు ఎవరైతే ఉన్నారో దీక్ష వహించినటువంటి స్వాములందరూ కూడాను ఇచ్చేసి ఈ యొక్క అన్నదానంలోని అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆ యొక్క స్వామి అనుగ్రహం పొందాలి అందరూ కూడాను. ఎందుకంటే ఈ రోజు నుంచి కొంతమంది మాల ధరించేటటువంటి స్వాములు ఉంటారు జ్యోతికి వెళ్ళేంతగాను, అదేవిధంగాను ధనుర్మాసం ప్రారంభమవుతుంది కనుక గోవింద స్వాములు ఉంటారు, చండీ యాగం ప్రారంభమవుతుంది కనుక భవానీలు ఉంటారు, ఇలా అనేక రకాల దీక్షల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క స్వామివారులు కూడాను ఈ యొక్క అన్నదాన సేవా సంస్థ అనేది మీ అందరికీ కూడాను అందుబాటులో ఉంటుంది కనుక అందరూ విచ్చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలోని స్వామివారి ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. స్వామి శరణమయ్య ఎక్కడ జరుగుతుంది? స్వామి శరణం. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చినవాల్టేరు కనకమ్మ దేవాలయం ఆ దేవస్థానం నందు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం 7వ తారీఖు నుండి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడాను ఈ 7వ తారీఖు నుండి వచ్చి ఈ యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆ అయ్యప్ప స్వామి కృపా కరుణా కటాక్ష వీక్షణాలకు మీరందరూ కూడాను పాత్రలు కాగలరే. కనకరజత పాత్రం మేధిని సాగరాంతం ఉభయకుల పాత్రం కోటి కన్యా ప్రదానం నభవతు సమతుల్యం అన్నదానాత్ సమానం. ఈ రోజుల్లోని ఎన్ని దానాలు చేసినా లభించినటువంటి ఫలము దేనికైనా ఉందంటే అది కేవలం అన్నదానం. అటువంటి అన్నదానాన్ని రేపు కాదు ఎల్లుండనే రోజు నుంచి ప్రారంభించడం చాలా విశేషంగా చెప్పుకోవడం జరుగుతుంది కనుక ఈ అన్నప్రసాదాన్ని అందరూ స్వీకరించి అమ్మదైవం ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు ఆ అమ్మవారి యొక్క కుమారుడైనటువంటి శ్రీధర్మ శాస్త స్వాములందరికీ కూడాను ఆదరాభిమానాలు అందరికీ ఇవ్వాలని అందరూ వచ్చి ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నాం. స్వామి శరణమయ్యప్పో. నా పేరు ప్రవీణ్ కుమార్ నంబూద్రి, ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు, అదేవిధంగా శీలానగర్ అయ్యప్ప స్వామి కూడాను. ఈ యొక్క ధార్మిక సంస్థలోని నేను కూడా ఒక సభ్యుణ్ణి అయినందుకు చాలా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ యొక్క ధార్మిక సంస్థ ఏ ఒక్కరికి కూడాను సొంతం కాదు, ఇందులో ప్రతి ఒక్క సభ్యుడు కూడాను ముఖ్యమైన పాత్ర వహించేవారే. ఇది ఏ ఒక్కరికి సమానం కాదు, అందరూ కూడా కలిసికట్టుగా సమిష్టిగా ఈ యొక్క ధార్మిక సంస్థ నడపవలసిందిగా. స్వాములు దీక్ష పెట్టడానికి ముందుకు వచ్చి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ట్రస్ట్ అన్ని దీంట్లో కూడా చేయడం కూడా మేము బాగా అయితే చూసాం. ఈ స్వాములు మంచి ఉద్దేశంతో పెడుతున్నారని దీంతో మా ధర్మకర్త మండలి అందరం కూడా ఈ కార్యక్రమానికి మేము ముందుగా ఉండి వీళ్ళకి